వీడియో షూట్ అంటే మాత్రం ఈ మధ్యకాలంలో భీమలానాయకే నాయకే నాయక సార్ అసలు అంటే ఆ పాటని ఆ విజువల్స్ కలిపి ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్ళిపోయింది రెండు పాటలు బికాస్ ఈ ఆ సినిమానే మీకు ఒక ఒక పాటే ఉంటుంది మీకు మలయాళం వర్షంలో దీంట్లో మేము ఒక ఐదు ఆరు పాటలు దాన్ని తీసుకొచ్చి ఒక మూడు పాటలు రిలీజ్ చేసాం ఆల్రెడీ దాన్ని మ్యూజికల్గా ఫ్రంట్ అయ్యారు గారి సినిమా అంటే అది అంత అంత ఉండాలి అనేది ఆయన ఆయనకు తెలుసు ఈ సైన్స్ ఆయనకి కరెక్ట్గా అర్థమవుతుంది కరెక్ట్గా పెట్టారు పాటలన్నీ అందులో మొన్న ఇది మాత్రం అసలు ఆ విజువల్స్ తోటి లాలాభీంలో లాలాభీ మాత్రం కాదు లేడీస్ అందరినీ తీసుకొచ్చి ఆ టైపులో పిక్చర్ చేయాలన్నది మీకు ఎలా అనిపించింది ఐడియా అది మీది నేను ఒక చిన్న వీడియో ఆయనకి చూపించాను జనరల్గా ఇది మొగాల్ కొట్టే పాట కాదు సార్ ఊరికే చూపిస్తే ఆయన వెంటనే చాలా ఆ పావం లిరిక్స్ అన్ని రాసి దీని అన్ని కోరియోగ్రాఫ్ చేస్తే చాలా బాగుంటుంది సాయి కాంట్ వి ట్రై అని చెప్తే ఫాల్గుని అని శేఖర్ మాస్టర్ అసోసియేట్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పిలిపి పిలిపించి అమ్మాయి మన ఏదో ఒక చిన్న ఒక వీడియో షూట్కి ద అమ్మాయిని కలిశాను కలిస్తే అమ్మాయి వాజ్ సో ఎక్సైటెడ్ ఫల్గుని అనే అమ్మాయి సో వెంటనే ఈ పాటకి పిలిపించాను అనమాట సో ట్రువికమ్ గారు అనుకుంది అమ్మాయి చెప్పిన వెంటనే అమ్మాయికి చాలా షికార్ట్ ఇన్స్పైర్డ్ సో దెన్ ట్రవీకమ్ గారు ఇచ్చిన ఐడియాస్ మైండ్ బ్లోయింగ్గా కన్సీవ్ చేసుకుంది చేసి అసలు ట్రుగమ్ గారు కూడా ఈ డెన్ గివ్ అప్ షూట్కి వచ్చి బాగా జరుగుతూ అన్నీ చూసి నీట్గా అన్నీ పర్ఫెక్ట్గా ఈ ఈ ఎడిటెడ్ ద సాంగ్ వాళ్ళంతా అక్కడ ఒరిస్సా కళాకారుల ఇక్కడ వాళ్ళే ఇక్కడ వాళ్ళే ఎవరు బయట నుంచి ఎవరు రాలేదు సార్ అంతా ఈ హైదరాబాద్ వాళ్ళే అంతా అసలు వెరీ ఇక్కడ మన వాళ్ళు పెట్టే చేసాం మాత్రం ఒరిసా నుంచి డ్రమ్మర్స్ మాత్రం తెప్పించాం డ్రమ్మర్స్ మాత్రం తెప్పించాం ఇది రెగ్యులర్ డబ్బులు రాకూడదు కొంచెం కొత్తగా ఉండాలి అది ఫారెస్ట్ లో జరిగే సినిమా కదా ఫారెస్ట్ లో నుంచి వాయిస్తే ఎలా ఎలా ఉంటుంది సౌండ్స్ ఈ మొత్తం సినిమానే ఆ ట్రాన్స్ లోనే ఉన్నాం వాళ్ళని దీని కూడా వాడేదా సినిమా కూడా వాడేదా ఏది సార్ సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా వాడేదా వాళ్ళు వాడే అసలు మామూలుగా ఉండదు పవన్ గారు సీన్స్ అన్ని అసలు మైండ్ బ్లోయింగ్ వచ్చింది అంటే మాస్ ఫిలం సార్ మాస్ ఫిలిం అది కల్ట్ మాస్ ఫిలిం అని అంటారు చూసారా లెగసీ కంటిన్యూ చేయాలి కల్ట్ మాస్ ఫిల్మ్ అది ట్రూకమ్ గారు అసలు మామూలుగా రాయలేదు మైండ్ బ్లోయింగ్ గా రాశారు సీన్స్ అంతా అసలు వాళ్ళిద్దరు దే ఆర్ బోత్ షైనింగ్ పవన్ కళ్యాణ్ గారు రానా ఇద్దరు దే ఆర్ షైనింగ్ ఇన్ ద ఫిల్మ్ వెరీ బిగ్